కర్నూలు జిల్లా ఎమ్మిఘనూరు పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మహిళా లక్షాధికారిగా తీర్చిదిద్దడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గత 7వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన 2వ వైఎస్ఆర్ ఆసరా పథకంకు సంబంధించిన వారోత్సవాలు రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత మహిళలకే లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, వైఎస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ యుకె రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పి హేమలతారెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ, నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఆర్థిక పరిపుష్టి చేకూర్చాలనే ఉద్దేశంతో నవరత్నాల కార్యక్రమం పెట్టి మీరు ఏదైతే బాకీ ఉన్నారో 4 విడతల్లో మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి ఈరోజు ఇది మనం చేసుకునేది 2వ కార్యక్రమం. ఇంకా 3వ 4వ విడత కూడా మీ అకౌంట్లో పడే అవకాశం ఉంది రాబోయే కాలంలో. ఈరోజు ఇక్కడ అంత నేతన్నలు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఈ వాటిలన్నీ నేతన్నలు కాబట్టి. ఆ రోజు ఎలక్షన్లో ప్రతి ఒక్క మగ్గానికి 2000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 3 విడతలుగా 24,000 చొప్పున 72,000 యూపీఐ నేతన్నను వేస్తాం అకౌంట్లలో నేతన్నల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అలాగే అమ్మబడి అని తెచ్చి స్కూళ్ళలో డ్రాప్ అవుట్ ఉండకూడదు, అత్యధిక అక్షరాభ్యాస